వారాహికి సంబంధించినంత వరకు మేము ఎందుకు భయపడాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను ఎవడు ఆపేది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన ఆయన ఈ యాత్ర చేస్తున్నది ఎమ్మెల్యేగా గెలవడానిక, లేకపోతే ఆయన ఎమ్మెల్యేలని ఆయన గెలిపించడానికి అనేది ముందు ఆయనకు ఒక క్లారిటీ ఉండాలి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని ఆయన అడగాలి అంటే ముందు ఆయన ఆయనది ఏ నియోజకవర్గమో ఆయన ముందు డిసైడ్ చేసుకోవాలి. ఏ నియోజకవర్గమో ఆయన డిసైడ్ చేసుకోకుండా రాష్ట్రం మొత్తం పర్యటించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో తెలియకుండా ఆయన ఎలాగ గెలిపించేది ఎమ్మెల్యేగా? ముందుగా ఆయన్ని నియోజకవర్గం మీద అనేది ఆయన ముందు డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిపించమని అడగాల. ఆ పైన ఇతర నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేని గెలిపించండి అని చెప్పేసి అడగాలి తప్ప రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అంటే అది చాలా అసంబద్ధమైనటువంటి యాత్ర అని నేనైతే అభిప్రాయపడతాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు. ఆయన, నా రెండు చెప్పులు నేను అన్నవరంలో మర్చిపోయినాను, అవి వెళ్ళి తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పుల గురించి అంత వ్యంగ్యంగా మాట్లాడే ముందు ఒకసారి గుర్తు గురించి కూడా మీరు గుర్తు చేసుకుంటే మంచిదని నేనైతే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. చెప్పులు మర్చిపోతే తెచ్చుకోవచ్చు మనం, లేకపోతే కొత్తగా కొనుక్కోవచ్చు మనం చెప్పులు, కానీ గుర్తుపోతే అలా కాదు. గుర్తు పోయినది ముందు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మీ గుర్తేదో, ఆ గుర్తు ఎక్కడుందో, ఎవరు కేటాయించినారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ముందు దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, దాన్ని తిరిగి తెప్పించుకోండి. తప్ప వ్యంగ్యంగా మీరు మాట్లాడితే అంతకు మించి వ్యంగ్యంగా మేము మాట్లాడగం, అంతకు మించి వెటకరించి మేము మాట్లాడగం. కాకపోతే మీరు వాస్తవికమైనటువంటి పరిస్థితులను ఆలోచించి ముందుగా మీ గుర్తు పోయినది పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తు ఎక్కడుందో ముందు దాన్ని వెతుక్కోండి. నేనైతే హితో పలుకుతాం. 2019 ఎన్నికలు ఏమయ్యాయి? అందరు కలిసే కదా ఉన్నారు వాళ్ళు. 2014 ఏమయ్యాయి? అందరు కలిసే కదా ఉన్నారు. కలిసే ఉన్నారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ భీమిలీలో గాజువాకలో పోటీ చేసినప్పుడు కసికసిగా మేము ఓడించినామట. అంటే చంద్రబాబు ఆయనకి సహకరించాడనే కదా దాని అర్థం. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? భీమవరంలో నాకు కసికసిగా ఓడించారు, గాజువాకలో నాకు కసికసిగా ఓడించారు, కసికసిగా ఓడించాము అని మమ్మల్ని అంటే దాని అర్థం మిగతా పార్టీలు ఆయన సహకరించాయనే కదా. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన సహకరించే, మేము ఒక్కరమే ఆయన వ్యతిరేకించి ఆయన ఓడించినాము. అంటే 2019 కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, ఎప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, తెర ముందు నాటకాలు ఆడుతూ ఉన్నారు, తెర వెనుక వాళ్ళందరూ కలిసే సంసారం చేస్తున్నారు. 2024 కూడా అంతే, దీనిలో పెద్ద మార్పు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పేది, మా పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ పవన్ కళ్యాణ్ అంటున్నాను నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ట్రైనింగ్ తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉన్నాను అంటే ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం? ముఖ్యమంత్రిగా పోటీ చేయాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలి. అంతే తప్ప ఓ 30 నియోజకవర్గాలు పోటీ చేసిన ముఖ్యమంత్రిని చేయండి అంటే, ముఖ్యమంత్రి పదం అనేది ప్రజలు వాళ్ళు తప్ప మనం అడుక్కుంటే, ముష్టడిగితే తప్ప వచ్చేది కాదని ఈ సందర్భంగా నేనైతే హితోపల్కి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.